श्री गुरुभ्यो नमः हरिः ॐ श्री महागणाधिपतये नमः श्री कृष्ण परब्रह्मणे नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां व्यासं वशिष्ठ नप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं मनं పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహాభాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఆనాడు పోతన గారు అన్నట్లుగా ఆ భాగవతం యొక్క పరమార్థం అంతా కూడా చెప్పాడు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేడిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగన డింభకున్ మహానందాంగన డింభకున్. ఇంకా అంటారు పోతన గారు, నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. ఈ మహాభాగవత రచన యొక్క పరమార్థం ఏమిటయ్యా అంటే జన్మ సాఫల్యం. జన్మ సాఫల్యము అంటే పునర్జన్మ లేకపోవటం. ఈ పరమార్థాన్ని మనమంతా కూడా గమనించాలి. నా జననంబున్ సఫలంబు చేసెద, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు ఈ చిన్న మాటలోనే. నా జననంబున్ సఫలంబు చేసెద, ఈ జన్మ సాఫల్యం చేసుకోవటం ఎవరు చేయాలి అంటే నా జననంబున్ సఫలంబు చేసెద, మన ప్రయత్నంలోనే ఉన్నది, మన చేతుల్లోనే ఉన్నది. వ్యక్తిత్వ వికాసం, మనశ్శాంతి, శ్రీకైవల్య మార్గం అనేటువంటిది కూడా ఎక్కడి నుంచో వస్తుందని కాదు. నా జననంబున్ సఫలంబు చేసెద, మనమే ప్రయత్నం చేసుకోవాలి. జన్మ సాఫల్యము అంటే పునర్జన్మంబు లేకుండగన్, మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, ఇదే మనం చేస్తున్న పని. మళ్ళీ పుడుతున్నాం, చస్తున్నాం, మళ్ళీ అమ్మగర్భంలోకి పోతున్నాం, బయటకు వస్తున్నాం, అనేక పాపాలు చేస్తున్నాం, చచ్చిపోతున్నాం, మళ్ళీ ఇంకో అమ్మగర్భంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ జనన మరణ చక్రాన్ని ఆ చక్రంలో ఇలా తిరుగుతూ ఉన్నాం దిక్కు లేకుండా. ఆ చక్రాన్ని ఆపివేయగలగాలి. ఆ జనన మరణ చక్రం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు జన్మ సఫలమైనట్టుగా ఆ పోతన గారి యొక్క మాటల్లో ఉన్న వ్యక్తిత్వ వికాసాన్ని, అద్భుతమైనటువంటి అంశాన్ని ఆవిష్కరణ చేశారు. మనమంతా కూడా అలాగే భావన చేస్తూ ఉన్నాం. సంపూర్ణ శ్రీ మహాభాగవతాన్ని, పోతన గారి భాగవతాన్ని యథాతథంగా శ్రవణం చేస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై శ్రవణంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్, అలా అనుకోవాలి. మనం మళ్ళీ ఒక్కసారిగా నైమిషారణ్యానికి వెళ్తూ ఉన్నాం. ఆ నైమిషారణ్యంలో మహాసత్రయాగం జరుగుతూ ఉన్నది. దీర్ఘ సత్రయాగం ఎంతో కాలంగా జరిగేటువంటిది. ఆ యాగ సందర్భంగా శవనకాదృశులంతా కూడా అక్కడ చేరారు. వాళ్ళు చేసేటువంటి నిత్య నైమిత్తిక యజ్ఞకర్మలు అయిపోయిన తర్వాత విరామ సమయంలో చక్కగా పురాణ శ్రవణం చేయటం అనేది యజ్ఞంలో ఒక భాగం.
అంతటి మహాసత్రయాగంలో జరిగేటువంటి యజ్ఞభాగమైన పురాణ శ్రవణాన్ని మనం కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా ఒక యజ్ఞంగా భావన చేసుకోవాలి. పురాణ శ్రవణము అంటే యజ్ఞము. శ్రవణాత్ వస్తు విజ్ఞానం, విషయం తెలుసుకోవాలి అంటే శ్రవణం చేయాలి. ఆ నైమిషారణ్యంలో శౌనకా ఋషులంతా కూడా సూతుల వారిని అడుగుతూ ఉన్నారు, అయ్యా మహానుభావ, బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడైనటువంటి ఓ సూత మహర్షి అంతకుముందు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరో నామకమైన మహాస్త్రం రావటం, ఆ తర్వాత భీష్మస్తవం, భీష్మ నిర్యాణం, శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి ప్రయాణం అవటం అంతా కూడా మీరు సవిస్తరంగా మాకు చెప్పారు. మరి గురునందనుండు సక్రోధుడై ఏసిన బ్రహ్మశిరోనామ బాణవహ్ని కంపించు ఉత్తర గర్భంబు గ్రమ్మర పద్మలోచను చోయేత బ్రతికెనండ్రు గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే మృత్యు భయము వాపి జనయించి అతడిన్ని సంవత్సరములుండే యభంగి వర్తించే ఏమి చేసే అడుగుతూ ఉన్నారు శౌనకాది మహర్షులంతా కూడా. ఓ సూత మహర్షి, అశ్వత్థామ ఆగ్రహావేశంతో ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మశిరో నామకమైనటువంటి మహాస్త్రం మంటలకు తప్పించిపోయినటువంటి ఉత్తరాగర్భంలోని పశుకందును దేవకీనందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాము. మరి తల్లి గర్భంలో ఉన్నటువంటి అర్భకుణ్ణి కమలాక్షుడు మృత్యుబారి పడకుండా ఎలా రక్షించగలిగాడు? అలా సురక్షితుడైన జన్మించినటువంటి ఆ బాలుడు ఈ భూమిలో, ఈ ధరణిలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, ఆయన ఏ ఏ ఘనకార్యాలు చేశాడు, అనంతరం ఆయన తనువును ఏ విధంగా త్యజించాడు, ఈ విషయాలన్నీ కూడా మాకు వివరించండి. ఉత్తరాయ హతో గర్భ ఈశేన జీవిత పునః. అంతేకాదు ఓ సూత మహర్షి, వైకుంఠానికి చేరినటువంటి విధానం కూడా మాకు చెప్పండి. ఆయన కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వైకుంఠం చేరారట కదా భాగవత శ్రవణం చేసి, అసలు ఏం జరిగింది అప్పుడు? ఎందుకు పరీక్షణ మహారాజు మహాసామ్రాజ్యం అంతా కూడా వదిలిపెట్టి వైరాగ్య భావంతో ఇలా చేయాల్సి వచ్చింది? అవన్నీ వినాలనేటువంటి ఎంతో కుతూహలంగా ఉన్నది మాకు. ఆనాడు పరీక్షణ మహారాజు కూడా అట్లాగే సుఖ మహర్షిని అడిగారు భాగవత శ్రవణం చేయటం కోసం. వినుము శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి అతనికెట్లు సోపే అతడు పిదపతన శరీరమే విధంబున వర్జించ విప్రముఖ్య నాకు విస్తరింపు. శౌనకుడు అడుగుతూ ఉన్నాడు ఆ ఋషులందరి తరఫున కూడా, ఇవన్నీ కూడా మాకు చెప్పండి అని. అనినా సూతుండిట్లనియే ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రిత అఖిల జంబూద్వీపరాజ్యంబునార్జించియో మిన్ను ముట్టిన కీర్తినుపార్జించియో అంగనా తురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియో వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియో వైభవంబు అలవరించియో క్రతువులాచరించియో దుష్ట శిక్షణ శిష్ట రక్షణంబులుణరించియో ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంఘంబులందు అభిలాషంబు వర్జించి అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు సేయుచు. శ్రద్ధావంతులమేం వింటాము. ఆ పరీక్షిత్తుకు శుక్లవారు బోధించినటువంటి ఆత్మతత్వం మాకు చెప్పండి. అట్లా అడిగిన తర్వాత సూతుల వారంటూ ఉన్నారు, ఆ సమయంలో ధర్మనందనుడు నాలుగు సముద్రాల మధ్య ఉన్నటువంటి జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఆకాశాన్ని నింటినటువంటి అఖండమైన కీర్తిని ఆర్జించాడు. మరి రాజు కదా, అంగనామనులు, ఉత్తమ తురంగాలు, మత్త మాతంగాలు, సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైనటువంటి అపారమైనటువంటి సంపద ఉంది ఆయనకు. వీరాది వీరులైనటువంటి సోదరుడు ఉన్నారు. ధర్మరాజు అంటే సామాన్యుడా,
అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, మహోన్నతులు, వీరాధివీరులు అయినటువంటి సోదరుడు ఉన్నారు. అంతేకాదు విద్వాంసులైనటువంటి విప్రవరణ్యుల విద్యా వినోదాలతో ఆనందించాడు. భోగభాగ్యాలన్నీ కూడా కైవసం చేసుకున్నాడు. యజ్ఞాలు ఆచరించాడు. అంతేకాదు సుక్షత్రియుడుగా దుష్టులను శిక్షించాడు, శిష్టులను రక్షించాడు. గోవింద పాదారవింద సేవారతుడై సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై అరిషడ్వర్గాన్ని జయించిన వాడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఐహికంగా రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా ఆయన పరిస్థితి ఏమిటయ్యా అన్నట్టయితే, అరిషడ్వర్గాలను జయించినటువంటి విరక్తుడు. ఆ విరక్తితోనే సామ్రాజ్యాన్ని ఒక కర్తవ్యంగా భావన చేయాలి. ఆరు శత్రువులను జయించాడు. కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు. మానవులకు ఉండేటువంటి శత్రువులు ఇవే. వీటి ద్వారానే ఎవరో శత్రువులని అనుకుంటాం భ్రమతో. ఆ ధర్మరాజు యొక్క రాజ్యపాలన ఎట్లా ఉందో చెబుతూ ఉన్నారు సూత్రుల వారు. శౌనకుడు అడిగాడు కదా, ఆ సమయంలో ఏం జరిగింది, పరీక్షిత్ ఎలా జన్మించాడు అని. ఆ సమయాన్ని చెబుతూ చందనాదులన ఆకట స్రగ్గువాడు తనెవినందనికై వడి ధర్మసుతుడు సంపదలు పెక్కుగలియు చక్రిపాద సేవనంబుల పరిపూర్తి చెందకుండే. ఇన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా హరిచరణ సేవా తత్పరుడైనటువంటి ధర్మరాజుకు ఈ ఐశ్వర్యాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని సమకూర్చలేదు. నిస్పృహ సర్వకామేభ్య కృష్ణ పాదానుసేవయ అంటారు వ్యాసుల వారు. ఐహిక విషయాల పట్ల నిస్పృహ, కేవలం కర్తవ్యంగా మాత్రమే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంతం కొన్ని దినంబులకు అభిమన్యు కాంత గర్భంబునందున్న డింభకుడు దశమ మాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వద్ధామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచూ. శౌనకుడు అడిగాడు కదా, పరీక్షిత్ ఎలా జన్మించాడండి, ఆ గర్భంలో ఆయన ఎలా ఉన్నాడని సూతుల వారు చెబుతూ ఉన్నాడు. ఉత్తరాదేవికి ప్రసవ సమయం ఆసన్నమైంది, కొన్నాళ్ళు గడిచింది. అభిమన్యుడి యొక్క అర్ధాంగి ఉత్తరకు 9 మాసాలు నిండాయి. అప్పుడు కడుపులో ఉన్నటువంటి శిశువు గురుపుత్రుని యొక్క శరాగ్నిజ్వాలకు కమిలిపోతూ కుమిలిపోతూ చాలా బాధపడుతూ ఉన్నాడు. అశ్వత్థామ ఈ అపాండవం కావాలని చెప్పి ఒక శరాగ్ని కురిపించేటువంటి ఒక అస్త్రాన్ని వదిలాడు. అంటే ఈ భూమిలో ఎక్కడా కూడా పాండవుల యొక్క వంశం లేకుండా పోవాలని. మరి ముందుగా బాలుడైనటువంటి అశ్వత్థామ, గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ ఆ అస్త్రం అంతా కూడా ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షితుని అప్పటి ఇంకా తీరు లేకపోయినా అక్కడికి వచ్చింది. ఆ గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తు అనుకుంటూ ఉన్నాడట, దాన్నే మన వాళ్ళు గర్భనరకం అంటారు. అందుకే శంకరాచార్య వారు కూడా ఏదో జన్మాంతరం వల్ల చేసినటువంటి కర్మఫలంగా నేను తల్లి గర్భంలో ఆ నరకాన్ని ఎలా చూశాడో ఆయన శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో చెబుతాడు. శివ శివ భో మహాదేవ శంభో అంటూ ఆ గర్భ నరకానంతా కూడా చక్కగా వర్ణించారు. అట్లా ఉన్నది పరిస్థితి ఇక్కడ మన పరీక్షిత్తు కూడా ఉత్తరాగర్భంలో. మామూలుగానే అలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాడు కదలటానికి మెదలటానికి వీల్లేదు. మలమూత్రాలు చుట్టూతో కూడా ఆవరించి ఉంటాయి. ఒకరోజా రెండు రోజా 9 నెలల పాటు ఆ గర్భంలో మలమూత్రాల మధ్య ఆకలవుతూ ఉంటుంది. ఆ దుర్వాసన గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయట ఆ సమయంలో. అవన్నీ విచారించి బాధపడుతూ ఉంటాడు గర్భస్థుడైనటువంటి వాడు. అందుకే దాన్ని గర్భనరకం అన్నారు. ఆ గర్భనరకంతో పాటు ఈ యొక్క అస్త్రం కూడా వచ్చేసింది. ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పరీక్షిత్త పరిస్థితి ఎలా ఉందట, ఓ భగవంతుడా బాధపడుతూ ఉన్నాడు పరీక్షిత్తు కూడా ఆ పసితరంలో గర్భంలో ఉన్నప్పుడే. ప్రతి జీవుడు అలా బాధపడతాడట శంకరాచార్య వారు చెప్పినటువంటి విషయం శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళములోపలనున్నవాడ దిక్కేయది
దానన ఆదనని ఎప్పుడు తల్లి గణింపవిందునే. డియ్యిషు వక్నివాయుటకు నెయ్యది మార్గము నన్నుగావనియే అయ్యగలండు, నన్నుగావ ఏ అయ్యగలండు. గర్భజనితాపదనెవ్వడెరుంగు దైవమా. ప్రతి జీవుడు యొక్క ఆరాటం ఇదే. అందుకే జన్మలేనటువంటి మోక్షం కోరుకుంటాం మనం. ఈ గర్భస్థ నరకం నుంచి మళ్ళీ చనిపోయేదాకా అదొక నరకం. అందువల్ల బాధపడుతూ ఉన్నాడు భగవంతుడా. ఏడవటానికి కూడా నాకు ఓపిక లేదు, ఇంకా నోరు తెరవదు కదా పసి గుడ్డు గర్భంలో ఉన్నప్పుడు. తల్లి గర్భంలో తల్లడిల్లిపోతున్న దిక్కులేని దీనుణ్ణి అనాథనంటూ అనుక్షణం అమ్మ ఆక్రమించటం ఆలకిస్తున్నాను. ఉత్తర కూడా చాలా బాధపడుతూ ఉన్నది ఆ సమయంలో. మరి ఆ యుద్ధంలో జరిగినటువంటిది అర్జునుడు వీళ్ళంతా యుద్ధం చేయటం, అర్జునుడు కుమారుడు, పద్మ వ్యూహాలు ఇవన్నీ జరిగిపోయినాయి కదా. ఇవన్నీ తలుచుకొని చాలా బాధపడుతున్నది ఆమె. నన్ను ఆదుకునేటువంటి దయగల తండ్రి ఎక్కడున్నాడో, తల్లి గర్భంలో నేను అనుభవించేటువంటి వేదన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? చిత్తర